స్వామి గారు మాట్లాడతారు, మీ మాటలు వినాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరి మాటలు అప్పుడో ఇప్పుడో విన్నాం మేము, కానీ మీ మాటలు మాత్రం అక్కడ తెర మీదే విన్నాము, ఇప్పుడు మళ్ళీ విందాం అనుకుంటున్నాం. నా మాటలు వినడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు అందరి కృతజ్ఞతలు. నాకు వయసు వచ్చిద్దే కానీ ఈ సందర్భంలో మాటలు రాలేదు ఇంకా, కాబట్టి నా మాటల్లో తడబాటు ఉంటుంది, నా అడుగుల్లో తడబాటు పడ్డది. తప్పుడడుగులు వేస్తున్న పిల్లవాడిని ఎలా నడిపించారో అలా నడిపించారు మా డైరెక్టర్ గారు. అది అసలు నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రపంచం ఏంటో అసలు ఎప్పుడు ఊహించని ప్రపంచంలోకి వచ్చాను నేను. ఈ జీవితం నిజంగా ధన్యం. ఈ జీవితం ఇచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ నట జీవితానికి ఒక గుర్తింపు కలిగించిన మా దర్శకులకు, నిర్మాతలకు, నన్ను ప్రోత్సహించిన టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరికి జన్మత కృతజ్ఞుని. నిజంగా అసలు కెమెరా అంటే ఏమో తెలీదు. క్షమించండి సార్, టైం ఎక్కువ తీసుకుంటున్నాను నేను, నన్ను క్షమించండి. కెమెరా అంటే నాకేం తెలియదు, ఆ కెమెరా ఎక్కడుంటుందో తెలియదు, ఎక్కడ నిలబడాలో తెలియదు. డైరెక్టర్ గారు ఏదో చెప్తున్నారు, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, నేను ఇక్కడ చూస్తే డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారని చెప్పి నన్ను తిప్పి ఇటు మాట్లాడండి అని అన్నారు. తర్వాత ముఖ్యంగా సార్ రవి అన్న అని అంటారు అందరూ, మరి ఆయన పూర్తి పేరేంటో నాకు తెలియదు. రవి గారు డైరెక్టర్ గారి సూచనల ప్రకారం నన్ను చెయ్యి పట్టుకొని మీరు ఇలా నిలబడాలి, ఇలా చేయాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పి చెయ్యి పట్టుకొని చూపించారండి. అలాగా చాలామంది టెక్నీషియన్స్ వాళ్ళందరూ నా కొరకు చాలా శ్రమపడ్డారు, వాళ్లకు కృతజ్ఞత, నా జన్మద కృతజ్ఞుడిని నేను. ఇకపోతే నా జీవితం గురించి, నేను మామూలుగా ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినవాడిని. మా తండ్రి గారు కూలీ చేసేవాళ్ళు, ఆయన ఏదో కష్టపడి చదివిస్తే అవి పల్లెటూళ్ళు చదువుకొని ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగలిగాను. మాది పెద్ద కుటుంబం, ఆ కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన వాడిని, చాలా కష్టపడ్డాను. తర్వాత ఉద్యోగం వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంటికి వస్తే ఏం వినాల్సి వస్తుందో అన్న బాధలు, అవి మర్చిపోవటానికి నా జీవితాన్ని ఉద్యోగం చేస్తూ రిహార్సల్స్ వీటితో గడపడానికి డైవర్ట్ చేశాను. కాబట్టి ఆ విధంగా కొంచెం నటనలో ఆసక్తి కలిగి సోషల్ నాటకాలు ఒరిజినల్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ని అయ్యాను. కర్నూల్లో మాది విజేత ఆర్ట్స్ అన్నది, అందులో నేను ఒక సభ్యుణ్ణి. తర్వాత ఆ విధంగా నటనపై ఆసక్తి కలిగింది. దాని ప్రత్యేకంగా తర్వాత స్టేజ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఈ లఘు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ పైన బాగా ఎంథూజియాస్టిక్గా చిన్న యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఆ విధంగా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశారు కర్నూలులో నాతో. ఆ షార్ట్ ఫిలింను మా డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు చూసి నన్ను పిలిపించడం, ఈ అవకాశం ఇవ్వటం, అదంతా దైవ సంకల్పం. కాబట్టి సార్ ఎక్కువగా మాట్లాడలేను నేను. ఈ జీవితం నేను ఎప్పుడు ఊహించలేని. అసలు మహేష్ బాబు గారి గురించి పిల్లలు చెప్పుకుంటుండేవాళ్ళు, ఆయన ఒక పెద్ద నటుడు, ఆయన చెప్పదగితే ఆయనతో నువ్వు నటన చేయటం ఏంటయ్యా, ఆయన పక్కన నిలబడడానికి అర్హత లేదు అన్నారు. అలాంటి ఈ జీవితాన్ని ఇచ్చిన సార్ మీకు ధన్యవాదాలు సార్. నేను మర్చిపోలేనండి జీవితం. లేదు నిజంగా మహేష్ బాబు గారు ఒక సీన్లో కూర్చున్నారు, ఆ సీన్లో అట్లే చూస్తూ ఉండాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లే చూశారండి. ఆ అనుభూతి నేను ఊహించలేను, వర్ణించలేను, మాటలు రావట్లేదు అందుకే. కాబట్టి సార్ మీకు జన్మత నేను రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కు, అందరికీ ఇందులో నటించిన నటులకు, టెక్నీషియన్స్కు ముఖ్యంగా సార్, నాకు ఏమీ తెలియని వాడిని నన్ను నడిపించారు, ప్రోత్సహించారు, వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞత తెలుపుతూ సార్ నన్ను ప్రోత్సహించిన మీకు. నేను వయసులో పెద్దవాడిని అవ్వచ్చు కానీ మీ టాలెంట్, మీరు చూపించిన ఘనతకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ అని అంటారు. థ్యాంక్ యూ సార్. గురుస్వామి గారు ఇలాగా చేశారు.
ఈరోజు మీరు పొందినటువంటి అనుభూతి ఏదైతే ఉందో నటించి నాకు తెలిసి మీలాంటి పాత్రలో ఉండేటువంటి ఆ రైతులు ఈ చిత్రాన్ని చూసి